వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఈ రోజు వరకు ముప్పై ఎనిమిది విగ్రహాలు పెట్టడం జరిగింది ఈ ముప్పై ఎనిమిది విగ్రహాలు పెట్టడం అనేది మా సొంతంగా మేము పెట్టింది కాదు ప్రజలు తనవంతుగా వంతుగా ముందుకొచ్చి అక్కడున్న గ్రామాలలో ప్రజలు అదే రకంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్ గారు అంటే దేవుడు ఈ దేవుడు విగ్రహం మా దగ్గర ఉండాలి అనే కోరిక మేరకు విగ్రహాలు పెట్టుకుంటూ రావడం జరిగింది ఈ దయలేని దయాకర్ రావు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యామో ఏదో రకంగా మనకు ఆటంకాలు సృష్టిస్తూ అదే రకంగా తన ప్రతాపనంతా విగ్రహాలు చూపిస్తా ఉన్నారు మనం ఒకటే అడుగుతా ఉన్నాం మీరు అమ్ముకోవాలన్న దయాకర్ రావు నీకు ఈ బీర్ల మీద ఈ మీద ఉన్న సోయ్ మన ప్రజల మీద ప్రజల సేవ మీద సోయ లేదు ఖండిస్తా ఉన్నాం అదే రకంగా ఇక ముందు మరోసారి వైఎస్ఆర్ విగ్రహాల మీద చేతడం గానీ ఏమైనా చేస్తే ఊరుకునేదే లేదు తగిన చర్య తీసుకుంటా ఉన్నాం అదే రకంగా ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంటే ప్రజలలో గుండెలో ఉన్న దేవుడు ఆ దేవుడి విగ్రహాన్ని మీరు కూల్ మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని పనులు చేస్తా ఉన్నారు మాకు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే నిన్న దయాకర్ గారు అదే విగ్రహం ముందు ఒక ఐదు నిమిషాలు ఆగి అక్కడున్న పక్కన ఉన్న ఒక గుడికెళ్లి దర్శనం అక్కడ అక్కడున్న లోకల్ ఎంపీటీసీ ఎవరైతే ఆరు మంది అడ్డుకున్నారో అదే ఎంపీటీసీ నేను చర్చించి అర్ధరాత్రి గుండెల్లాగా కూల్ చేశారు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన చర్య దాన్ని పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి అదే రకంగా మనం చెప్పేది ఏంటంటే ఈ దయాకర్ రావుకి ఇంత భయం అందుకే మేము వింటాం ఏంటంటే కేసీఆర్ ఫియర్స్ షర్మిల ఎందుకు అంటే ఈ చిన్న చిన్న విషయాలనే విగ్రహాల మీద చేతి తప్ప కావాలని అడ్డుకుంటా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా మీరు అందరూ సహకరించి మళ్ళీ తిరిగి అదే ఊరిలో ఎట్టి పరిస్థితులు మళ్ళీ విగ్రహం పెడతామని చెప్తా ఉన్నాం ప్రజలు తరవంతంగా ఆ రోజు విగ్రహాన్ని కాపాడుకొని అర్ధరాత్రి మంటలు పెట్టుకొని ఊరు గ్రామస్తులందరూ అక్కడే ఉండి దానికి రక్షణగా ఉండి విగ్రహం కట్టించారు ఆ కట్టించిన విగ్రహాన్ని కూర్చేసే దుర్గమైన దుర్మార్గమైన ప్రభుత్వమే ఈబీఆర్ఎస్